జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ దస్పల్లా రేడియంట్ ఎన్సీసీ భూముల్లో కూడా పేదలకు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా బయ్యవనం పంచాయతీలో 600 ఎకరాల అమర్నాథ్ విజయసాయి రెడ్డి బినామీ పేర్లతో వెంచర్లు వేశారని ఆరోపించారు. అందులో ఎస్సీలకు ఇచ్చిన భూములు కూడా ఉన్నాయన్నారు. గుడివాడ అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత కూడా అక్కడ పోలీసులను అడ్డుపెట్టుకుని భూములు దౌర్జన్యంగా తీసుకున్నారని చెప్పారు. 400 ఎకరాల రికార్డులు తారుమారు చేశారన్నారు. 2024లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రికార్డులని బయటకు తీసి తేటతెల్లం చేస్తామని స్పష్టం చేశారు. ఆ భూములు పేదలకు ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఖరీదైన భూములను అమరావతిలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఇస్తారా అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో ఈ భూముల వివరాలు తాను చెబుతా ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఆయన అమరావతిలో పేదలకి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసినట్టు విశాఖపట్నంలో దసపల్లా భూముల్లో అలాగే వైఎస్ అనిల్ కుమార్ రెడ్డికి చెందినటువంటి రేడియంట్ భూములు అలాగే మధురవాడ ఎన్సీసీ చెందినటువంటి భూముల్లో కూడా పేదలకి కోటా ఇవ్వాలి. అప్పుడు నీ చిత్తశుద్ధి ప్రజలకు తెలుస్తుంది. అమరావతిలో చెప్పారు కదా కోటా ఇచ్చాము పేద ప్రజలకని. ఓకే, మీరు ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ మీరు దోచుకున్న భూములు కదా, ఈ భూముల్లో కూడా కోటా ఇవ్వాలి. అలాగే అనకాపల్లి పెద్ద స్కాము, అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి కసేంకోటలో మండలం బయ్యారంలో దాదాపు 600 ఎకరాలకు పైగా లేఅవుట్ వేశారు. ఎవరో అమర్నాథ్ విజయసాయి రెడ్డి ఇద్దరు జాయింట్ వెంచర్ అది, ఒక బినామీ పేరు పెట్టి 600 ఎకరాలు అక్కడ వెంచర్ వేశారు. ఆ వెంచర్లో దాదాపు సగానికి పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. దానికి వెళ్ళే దారిలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎస్సీస్కి డిఫారం పట్టాలు ఇవ్వడం జరిగింది పేదలకి. డిఫారం అంటే అదేంటంటే అమ్ముకోవడానికి లేకుండా ఉన్నంత వరకు అనుభవించడానికే. ఎందుకంటే ఇలాంటి మాయల పైకిర్లు వచ్చి వాళ్ళు బెదిరించి తక్కువ ధర కొట్టేస్తారు, పాపాల పిల్లలు అన్యాయం అయిపోతారని చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో డిఫారం పట్టాలు ఇచ్చి వాళ్ళు అందులో జీడి మామిడి చెట్లు పెంచుకున్నారు. ఈ గుడివాడ అమర్నాథ్ మంత్రి అయిన తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ కూడా అక్కడ పోలీసుల్ని పెట్టి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాళ్ళందరి మీద కూడా దౌర్జన్యం చేసి అవి ఖాళీ చేయించారు. అదే కాకుండా కొండను తవ్వేశారు. కొండను తవ్వేసి ఆ కొండకి కూడా ప్లాట్లు వేశారు. రంగువాళ్ళు రిజర్వాయర్ ఉంది అక్కడ, అందులో 100 ఎకరాలు కబ్జా చేశారు. ఇంకో 400 ఎకరాలు రికార్డులను తారుమారు చేశారు. ఇదంతా కూడా విజయసాయి రెడ్డి గుడివాడ అమర్నాథ్ ఒక బినామీని పెట్టి ఆ బినామీ పేరు మీద ఈ కబ్జాలు చేసి వీళ్ళకున్నటువంటి పలుకుబడితో వీళ్ళకున్నటువంటి ఆఫీసర్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్లను ఇక్కడ వేసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు. కానీ పాత రికార్డులు ఉంటాయి, పాత రికార్డులు ఉంటాయి. మేము చెప్పేది ఏంటంటే మీడియా ద్వారా ఎవరు కూడా ఆ భూములు కొని మోసపోకండి. 2024లో వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డులు మళ్ళీ మేము తీస్తాము. రెవెన్యూ రికార్డులు తీసి అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, పేద ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, లేకపోతే రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి 100 ఎకరాలు కానీ, ఇవన్నీ కూడా మేము మళ్ళీ సర్వే చేపించి దాంట్లో పేదలకి ఇల్లు ఇస్తాము. ఎందుకంటే మేము ముందుగానే చెప్తున్నాం, అదంతా కూడా కబ్జా భూమి. రికార్డులు తారుమారు చేసి వారు లేఅవుట్కి పర్మిషన్ తీసుకొచ్చారు. వారు మీరు అనొచ్చు
లేఅవుట్ ఇచ్చారు కదండి అని. వీళ్ళు సొంతంగా ఆఫీసర్లు లేపించుకొని వీళ్ళు చెప్పే విధానంగా పనిచేయమని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని వీళ్ళు భూములతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కబ్జా చేసి వీళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ 600 ఎకరాలు లేఅవుట్ చేశారు. కాబట్టి ప్రజలు కూడా మోసపోకూడదని చెప్తున్నా. ఆ భూములలో ఎవరు కూడా కొనకండి, కొంటే మీరు మోసపోతారు. ప్రభుత్వం రాగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే అక్కడ అందులో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా సర్వే చేసి పేదలకు ఇస్తాము. లేదు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంది,